జేసీ సంచలనం. ఇది జగన్ సునామీ. చంద్రబాబుకు చెప్పాను, నా కుమారుడు వైసీపీలోకి వెళితే 4.5 దశాబ్దాల రాజకీయ జీవితానికి జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలు జగన్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మార్చుకోవాల్సిన అంశాల గురించి ఆయనకే చెప్పానని, ఆయన మారలేదని చెప్పుకొచ్చారు. ఇక జగన్ ఢిల్లీలో ప్రధాని గురించి నిజాయితీగా మాట్లాడారని అభినందించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వైసీపీలో చేరితే తాను అడ్డు చెప్పనని తేల్చి చెప్పారు. జగన్ మావాడేనని స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడని ఫలితాలు ఈసారి చూశానని సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు మీద వ్యతిరేకత కనిపించిందని, ప్రజలు మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో సీట్లు రావడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. జన్మభూమి కమిటీలు సుదీర్ఘ టెలికాన్ఫరెన్స్లో పార్టీని ముంచుతాయని తాను పలుమార్లు చంద్రబాబుకు చెప్పినా వినలేదని అన్నారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన తరువాత జగన్ ఏమాత్రం గొప్పలకు పోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారని, మోదీతో గొడవ పెట్టుకుని సాధించలేమని, లౌక్యంతోనే సాధించాలనే విషయాన్ని జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తాజా ఎన్నికల్లో అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీనిపైన జేసీ స్పందిస్తూ ఓటమిపైన ఎటువంటి బాధ లేదని అన్నారు. పవన్ రెడ్డి వైసీపీలో చేరతానంటే తాను అడ్డు చెప్పనని స్పష్టం చేశారు. విదేశాల్లో చదువుకున్న తన కుమారుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసని, తాను ఎప్పుడు ఏం చేయాలో చెప్పనని వివరించారు. తాను మాత్రం రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, తన వారసుడు ఏం చేస్తాడనేది పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన కుమారుడి రాజకీయ పార్టీ మార్పు గురించి తాను ఎవరితో కలవలేదని వివరించారు. ఇక జగన్ పైన తాను రాజకీయంగానే విమర్శలు చేశానని, కొన్ని సందర్భాల్లో నోరు జారి ఉంటానని అంగీకరించారు. జగన్ తండ్రి వైఎస్ఆర్, తాను సుదీర్ఘకాలం ఒకే పార్టీలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, అందుకే మావాడని అంటూ ఉంటానని వివరించారు. ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో 50 కోట్ల వరకు ఖర్చు చేశారని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ పాలన పైన స్పందించడానికి ఆయన నిరాకరించారు.